హలోయ ప్రీసలోడ్ యేసుక్రీస్తు ప్రభు గొప్పనామం మిమపరచబడినాక ఈశ్వరమున ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు గొప్పనామలో నా స్నేహవందనాలు తెలియస్తున్నాము మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం ధ్యానిస్తాం యోహాను సువార్త పదిహేడు అధ్యేయము పదకొండవ వాక్యం నేను ఇంగును లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ యుద్ధకు వచ్చుచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏగమై ఉన్నలాగున వారును ఏగమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము యేసు ప్రభు తండ్రితో ప్రార్థన చేస్తుంది ఏంటది అనే ప్రార్థన అంటే ఆమె తండ్రితో యేసు ఏగమై ఉన్నట్లు ఏసుక్రూస్సు యొక్క శిష్యులు అందరూ కూడా ఏగంగా ఉండాలి అని ఏసయ తండ్రితో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రియులారాం వాకిమిడిన ప్రిలారాం యోహాను సువార్త పదిహేడు అధ్యాయములు మాత్రం మనం చూసినట్లయితే మూడుసారి యేసు తన శిష్యులు లేకపోతే దేవుని పిల్లలు ఏకంగా ఉండాలి అనే విషయం మాట్లాడుతుంది మాట్లాడుతున్నారు కాబట్టి యేసు ఈ భూమిలో రావడం యేసుగురుసు సెలవులో మరణించడం యేసు పునరుద్ధానం పునరుద్వానం పరిశుధాల్మ వలన ఎరుచుకోరు మనలో రావడం దానికి ఉన్న ఒక ప్రా ప్రాముఖ్యమైన ఒక ఉద్దేశ్యం ఏంటిదండి దేవుని పిల్లలుగా నేను మీరు దేవునికో దేవునితో మనం ఐక్యత కలిగి ఉండాలి అలాగే మనం స మనం సహోదరి సహోదరులతో లేకపోతే దేవుని పిల్లలతో దేవుని పిల్లలందరం ఐక్యత కలిగి భూమిలో బ్రతగాలి కలిసి ఉండాలి దేవుని ప్రేమ వలన ఒకరొకరు క్షమించుకొని ఒకరొకరు ప్రేమించుకొని ఈ భూమిలో బ్రతకడమే ప్రభు చిత్తమని చాలా స్పష్టంగా రాయబడింది కాబట్టి యేసు తన నామం వలన తన యేసు నామం వలన తండ్రితో చెప్తుంది నీ నామందు వారిని కాపాడము ఏకమై ఉండనట్లు అని రాయబడింది కాబట్టి ప్రభు ఒక చిత్తం మనమందరం ఏకంగా ఉండడమే ప్రభు ఒక చిత్తం రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ సహాయం వలన ఏకంగా ఉండాలి కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఐక్యత కలిగి భూమిలో పరిశుద్ధ ఆత్మ సహాయం వలైన దేవుని కృప వలన ఏకంగా లేకపోతే ఐక్యత కలిగి బ్రతకడానికి సాధ్యమంటే సాధ్యమవుతుంది కానీ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని వాగ్దానం లేకపోతే దేవుని వాక్యానికి వదనానికి మనం ప్రాముఖ్యత ఇచ్చిన కొలది ఆ వాక్యం ద్వారా దేవుడు మన ప్రాణాన్ని పరిశుభ్రస్తాడు అంటే క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది ఐక్యత కలిగి మనకు బ్రతకడానికి సాధ్యమవుతుంది కాబట్టి సాతన్గాడు ఎంతో ఎన్నో తంత్రాలు అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తుండే సంగమలో కానీ దేవుని పిల్లల మధ్యలో అనేకత తీసుకొని రావడానికి కాబట్టి అనైక్యత తీసుకొని వస్తున్నది ఒక దయమని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఐక్యదేమో దేవుడు తన వాకింబలైన పరిశుధ దేవుడు మనకు ఐక్యత ఆత్మ ఐక్యత దేవుడు అని గ్రహిస్తాడు కాబట్టి దేవుని హలలు ఐక్యతకు ప్రతిరేకంగా ఉన్న ప్రతి బోధ కూడా దేవుని చిత్తం కాదు కాబట్టి యేసు ఖర్సు మరణించిన దాని యొక్క ప్రాముఖ్యం ప్రాముఖ్యమైన ఒక విషయం మనం అందరం ఐక్యత కలిగి ఉండాలి ఉండడానికి కొరకు అని వాకింపులైన మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సువార్త పదిహేడవదేమో ఇరవై ఒకటిలో కూడా మనం చూసిన అక్కడ కూడా చెప్పారు తండ్రి నా ఎందు నువ్వును నీయెందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏగమై ఉండవలేనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుడలేదు వారి వాక్యం మూలన నా ఎందు విశ్వాసం ఉంచి వారందరినూ ఏగమై ఉండవలేనని వారి కొరకును ప్రార్థించున్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప ప్రార్థన మనమందరం వివాకం పొందిన రక్షణ పొందిన మనమందరం ఏకంగా ఉండాలి అని ప్రభు ఎంతగా కోరుతుంది ప్రభు దాని కొరకు ప్రార్థన కూడా చేశారు కాబట్టి ప్రభు ఒక ప్రార్థన వలన తప్పకుండా మనం అందరం ఏకంగా ఉండినట్టు పరిశుద్ధాత్మదేవుడు బలంగా ప్రాణం శరీమలో కార్యం చేస్తున్న దేవునికి కొడలాది సోత్రాలు కాబట్టి ఐక్యత కొరకు మనకు నిలబడదాం ఐక్యత కాపాడుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం లే అదే ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇరవై రెండవ వాక్యంలో మనం చూసినట్లయితే మనము ఏగమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలేనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుదని కాబట్టి యేసుకురమంలో ద్వారా మనకు ఒక ఐక్యత ఉంది అలాగే యేసుక్రస్తు ఒక ఆత్మ పరిశుద్ధాత్మ వలైన కూడా మనకు ఐక్యత ఉంది కాబట్టి దేవుని వాక్యం మనలో నింపబడుతున్న కొలది పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో మనం నింపబడుతున్న కొలది ప్రతి అనేక్యత లయమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఆమె హెలుయమీన్ అనేక్యత ఆ సాతన్ తంత్రాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితం నుండి ఆ ఇన్ఫ్లుయెన్స్ యేసుమలో లయమైపోయాక అలాగ మనం చూస్తున్న ఇరవై మూడు వాక్యంలో కూడా రాయబడింది వారియందు నేను నాయందు నీవును ఉండు ఉండుట వారు సంబోనలుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపి పంపిత్తమని హలే కాబట్టి మనం ఐక్యత ఐక్యతగాలికి బ్రతకడమే ప్రభుత్వమని దేవుడు చాలా స్పష్టంగా రాయబడి మనతో చెప్తుంది అప్పుడే మనం అది మనం ఐక్యత కొరకు నిలబడదాం అలాగే ఫేసులు రాసిన పత్రిక నాలుగోదయం నాలుగులో కూడా రాయబడింది శరీరం ఒకటే ఆత్మయొక్కటే ఒక్కటే అప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీష్ణ అందుకు పిలుబడిదీ ప్రభు ఒకటే విశ్వాసం ఒకటే బాబీసం ఒకటే అందరికీ తండన దేవుడు ఒకటే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపి వ్యాపించి అందరిలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు మీన్ అలాగే దేవుడు మనకు వాక్యం అనుగ్రహించను శిలోమరణ ద్వారా దేవుడు మనకు ఐక్యత దేవుడు అనుగ్రహించను అలాగే దేశాలంతా కూడా శిలోమరణం ద్వారా దేవుడు తీసివేస్తాడు లేదు కాబట్టి మనం ఒకరికొరు క్షమించుకొని ప్రేమించుకొని ఐక్యత కలిగి ఆత్మ సహాయమైన ఐక్యత కలిగి సాతరాలు జయించుకొని మనం అందరం వేసే రాక్కడొకరకు సిద్ధపడేవారుగా ఉండాలి అని దేవుడు కోరుతుంది కాబట్టి ఐక్యత కలిగి బ్రతకడం ఎంతో మన ఎంతో మనోహరం ఎంతో మేలు అని నూట ముప్పై మూడు కర్తనం మొదటి వాక్యం కూడా రాయబడింది కాబట్టి దేవుని పిల్లలు ఐక్యత కలిగి బృదైనప్పుడు ఐక్యత కలిగి నివసించినప్పుడు గొప్ప దేవుడు ఐ దేవుని యొక్క చిత్తం జరుగుతుంది అలా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించుకోవడానికి వీలుతుంది వీలవుతుంది కాబట్టి వాక్యం ప్రా మేము మన ఐక్యత కోరిక నిలబడదాం దాని కొరకు మనం ప్రార్థన ఇస్తాం పరిశుధార్మ దేవుడు వేసే మనకందరూ కూడా సహాయం చేయనాక వాక్యం ద్వారా దేవుడు అందరు నేను దీవించినాక మనం కలిసి ప్రార్థన ఇస్తాం పరిశుభ్రమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ మేమందరం ఐక్యత కలిగి ఉండడానికి కొరకు మా కొరకు ఆమె ప్రాణపడిన వేస్తే మీకు వందనాలు ప్రభావ మా పావలందరూ మీరు మోసుకొని మరణించిన వందనాలు

ലയമൈപ്പോക്കനെ പ്രാർത്ഥന ചെയ്ത് ഗൊപ്പ ഐക്യത കലി ദേവന സംഘം പരിശുദ്ധാത്മ വല വാക്യം വലിയ പരിശുദ്ധാത്മ വലൈന അത് കെട്ടബടക്കെ പ്രാർത്ഥന ചെയ്യണം മഹിമകൻ്റെ മീക്കപിസനം യേശു കുറച്ച് ഗൊപ്പം പ്രാർത്ഥന ചെയ്ത ഗൊപ്പം ആ പരമ തൻ്റെ ആമേൻ